లేనప్పుడు ఏం చేస్తాం, మనం మనం పెట్టుకోవాలి, మనం మనమే తినాలి. నైవేద్యం వండుతుంది అనమాట, రైస్ కొంచెం బెల్లం ఇలా చేసి ఆవు పాలతో పరమాన్నం చేస్తున్నా నైవేద్యం దేవుడికి. పాలు బాగా వేసేసిన, ఎందుకంటే ఆయన పచ్చిపాలు వచ్చినాం అనుకో విరిగిపోయే అవకాశం ఉంటది, అందుకే ఇలా వేసేసిన కాగబెట్టి పోసి కలిపేసిన. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? అందరికీ నాగుల పంచమి శుభాకాంక్షలు అండి. మేమైతే ఈసారి కొత్త ప్లేస్లో కొత్తగా నాగుల పంచమిని అనేది జరుపుకున్నాం. ఎందుకు కొత్త ప్లేస్లో అంటున్నానంటే, మేము ఈ వెంచర్కి వచ్చి 2 ఇయర్స్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే వేరే చోట, అంటే వేరే ప్లేస్లో పోసాము. ఆ ప్లేస్లో ఈసారి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది. సో వేరే ప్లేస్లో మేము, అంటే వేరే ప్లేస్ అంటే ఇక్కడ పుట్ట ఉన్నదన్నమాట, ఆ ప్లేస్లో ఈ విధంగా పాలు పోసి అయితే నాగుల పంచమిని జరుపుకున్నాము. ఇగో నువ్వు కూడా 2 పువ్వులు వేసి కొంచెం పసుపు కుంకుమకి ఇక్కడ ఈ ప్లేస్ అయ్యి వేసి కొంచెం నైవేద్యం అయ్యి కొంచెం పాలు పోయి, ఓకేనా? మంచి దగ్గర అవుతున్నది, పుట్ట దూరం పోవాలనుకున్నా. అన్ని ఎళ్లతోనే బిడ్డ, 2 ఫింగర్స్తో వేయొద్దు. కొంచెం ప్రసాదం ఉన్నది, పాలు ఉన్నాయి చూడు. అన్ని హోల్లో పోయకండి రా, కొన్ని ఒక సుక్కేసి పక్కన పోయండి.
పక్క మీద పోసేయండి, మరి లోపల పోయొద్దులే. మంచిగా మొక్కండి తమ్ముని, వీలు మంచిగా చదువుకోవాలి, మంచి మార్క్స్ రావాలి, మంచిగా చూసుకోండి జేజ అని మొక్కి మొక్కండి. రాదే పొట్టి నడు. చెయ్యగలుగుతుంది శివ. ఎగ్జామ్ రాసినావా? కొబ్బరి ముక్క తీసుకోండి. వెళ్ళ తినండి, పండ్లు ఊగిపోతున్నాయి, జాగ్రత్త. ఆయన పండు పోగల, అందుకే జాగ్రత్త. ఇద్దరు ఊగుతూనే ఉన్నాయి పండ్లు. ఇంకోటి ఫ్రెండ్స్, మా వెంచర్లోనే మైసమ్మ గుడి కూడా ఉంది చిన్నగా అన్నమాట. గత 2 ఇయర్స్ నుంచి, అంటే మేము వచ్చినప్పటి నుండి ఆషాఢ మాసంలో అమ్మవారికి బోనం అయితే తీస్తున్నాము. ఇక ఈరోజు ఏంటంటే నాగుల పంచమి కదా, నాగుల పంచమి రోజు పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోసిన తర్వాత కూడా మైసమ్మ దగ్గరికి వచ్చేసి దీపం అయితే ముట్టించాము. ఇదండి నాగుల పంచమి వ్లాగ్. చాలా సింపుల్గా ఉంది కదా, మేమైతే ఎలా చేసాము ఏంటి అనేది చాలా సింపుల్గా చేసాము. ఆర్భాటానికి అస్సలు పోలేదు, ఎలా తీసానో అలానే ఎడిట్ చేసి పెట్టానన్నమాట. అంటే దీంట్లో ఎలాంటి క్రియేటివిటీ అయితే లేదండి, చాలా సింపుల్గా నార్మల్గా తీసానన్నమాట.